ప్రకృతి అద్భుతాలు మనసుకు ఆహ్లాదంగాను విచిత్రంగాను ఉంటాయి. అబ్బా ప్రకృతి అందమే అందం, మాటల్లో వర్ణించలేం. అలాంటి ఓ అద్భుత దృశ్యం తమిళనాడు కేరళ వంటి హిల్ స్టేషన్లోనే చూడగలం. ఈ అద్భుతం 12 ఏళ్ల ఒకసారికి మాత్రమే కనువిందు చేస్తుంది. ప్రపంచమంతా నీలిమయంలా చూపించే ఈ కమనీయ ప్రకృతి దృశ్యానికి సంబంధించిన విశేషాల గురించి సవివరంగా చూద్దాం. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ప్రకృతి ఉత్కంఠభరిత దృశ్యం కనువిందు చేసింది. ప్రకృతి ప్రేమికులకు మంత్రముగ్ధులను చేసి ఈ నీలకురించి పువ్వులు ఈ ఏడాది వికసించి ఆ నింగే భూమిపై వాలిందా అన్నంత అందంగా ఉంది. ఈ నీలకురించి పువ్వులు సామూహికంగా పుష్పిస్తాయి. అంతేకాదు, ఇవి కేవలం 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తాయి. అందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిని సుప్రియా సాహూ సోషల్ మీడియాలో ఎక్స్లో పంచుకోవడంతో నెట్టిండా తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో కుట్టన్ అనే తోడ గిరిజనుడు నీలకురించి పూల మధ్య గర్వంగా కూర్చున్నట్లు కనిపిస్తున్న ఫోటో ఒకవైపు, మరోవైపు ఆకుల గుండా పుష్పించిన శక్తివంతమై నీలం పువ్వులు అందమైన చిత్రంతో పాటు ఓ వీడియో కూడా ఉంటుంది. ఇక అందులో పైన నీలి ఆకాశం, కింద నీలగిరి పువ్వులతో ప్రపంచమే నీలిరంగు పులుముకుందా అన్నంత అందంగా కృష్ణుడి నీలాన్ని తలపించేలా ముగ్ధ మనోహరంగా ఉంది. ఈ మొక్కలు అంతరించిపోయే రెస్ట్ హౌస్లో ఉన్నాయి, వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ పోస్ట్లో రాసుకొచ్చారు ఐఏఎస్ అధికారిని సాహు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోనే కాకుండా కేరళ ఇడుక్కి జిల్లాలోని మున్నార్ హిల్ స్టేషన్లో కూడా నీలగిరి పూల మొక్కలు ఉన్నాయి. అయితే తమిళనాడులోని నీలగిరి కొండల్లో చివరిసారిగా 2006న పూసాయి, మళ్ళీ 2018న పూస్తాయని అనుకున్నారు. కానీ అడవిలో వచ్చిన మంటల కారణంగా నీలగిరి కనిపించలేదు, మళ్ళీ ఈ ఏడాది కనువిందు చేశాయి. భారతదేశంలో ఇలాంటి మొక్కలు మొత్తం 40 రకాలు ఉన్నాయి. ఈ పువ్వులు పరాగ సంపర్కానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది, అందువల్లే 12 ఏళ్లకు పుష్పించవు. తమిళనాడులోని పాలియన్ తెగవారు వీటి వయసును లెక్కిస్తారు. ఆ తెగవారు నీలి గురించిని పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు, ఈ అరుదైన పూల నుంచి సేకరించే తేనెను వ్యాపారులు ద్రవ బంగారంగా భావిస్తారట. అంటే మనం ఈ నీల గురించి పువ్వులను చూడాలంటే మళ్ళీ 2030 వరకు ఆగాల్సిందే. రీల్స్ ఆఫ్ లోడ్స్ చేసి లైక్స్లు కొట్టేయాలన్న పిచ్చి యువతలో రోజురోజుకు పెరుగుతుంది. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోతుండటంతో ఆ క్రేజ్ను ఉపయోగించుకొని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి చేష్టలు వద్దని ఇతరులు వారించినా వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఇక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం కొంతమంది యువకులు తమ కారును సముద్రంలోకి నడిపి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన గుజరాత్లోని కచ్ సముద్ర తీరంలో జరిగింది. ఇద్దరు యువకులు రీల్స్ కోసం తమ 2 SUV కార్లను సముద్ర తీరంలోకి పోనించారు. నీటిలోతు పెరగడం అలల కారణంగా 2 వాహనాలు దాదాపు నీటిలో మునిగిపోయాయి. దీంతో వాటి నుంచి బయటకు రాలేక, అలాగని ఆ వాహనాలను బయటకు తీసుకురాలేక ఆ యువకులు చాలా ఇబ్బంది పడ్డారు. వాహనాలను నీటిలో నుంచి బయటకు తీసుకెళ్ళడానికి చాలా కష్టపడ్డారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. స్థానికులు సహాయంతో ఎట్టకేలకు వాహనాలను నీటిలో నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కచ్ పోలీసులు ఇద్దరిపై FIR నమోదు చేశారు. 2 SUV లను స్వాధీనం చేసుకున్నారు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పెళ్ళయి ఏళ్ళు గడుస్తున్న పిల్లలు కలగని దంపతుల బాధ మామూలుగా ఉండదు. సంతానం కోసం ఎంతోమంది భార్యాభర్తలు వైద్యులను సంప్రదిస్తూ IVF సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసమే తమ స్పెర్మ్ డోనర్గా మారానని యూకేకు చెందిన జో డోనర్ చెబుతున్నాడు. అసలు పేరు వేరే ఉన్న జో డోనర్గానే ఫేమస్ అయ్యాడు. 13 ఏళ్లుగా వీర్యదానం చేస్తూ ఇప్పటి వరకు 180 మందికి తండ్రినయ్యానని వివరించాడు. తాను లైంగికంగా సుఖం కోసమే ఇలా చేస్తున్నానని కొంతమంది విమర్శించడంపై విచారం వ్యక్తం చేశాడు. ఇంతమందికి తండ్రైన ఇప్పటి వరకు ఒక్క మహిళ నుంచి కూడా ప్రేమగా ముద్దు అందుకోలేదని చెప్పాడు. కొంతమంది మహిళలు తల్లి కావడానికి తనతో లైంగికంగా కూడా కలిశారని చెప్పాడు. ఇక అయితే అది కేవలం గర్భం కోసం చేస్తున్న పనిలానే అవసరం మేరకు జరిగిందని వివరించాడు. అవతలి వ్యక్తి దృష్టి మొత్తం గర్భం దాల్చడంపైనే ఉండడంతో ప్రేమగా కౌలించుకోవడం కానీ కలయిక తర్వాత హత్తుకొని సేద తీరడమో కానీ జరగలేదని జోనోడన్ తెలిపారు. నెలలో ఒక్కరో ఇద్దరో తనను కలుస్తారని, గర్భం దాల్చిన తర్వాత మళ్ళీ తనను కలవరని వివరించాడు. స్మెర్ప్ డోనర్గా మరీ 180 మందికి తండ్రిని అయిన తనకంటూ ఓ కుటుంబమే లేదని చెప్పాడు జో డోనర్. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడంతో ఆయన జీవితంపై బాలీవుడ్ లో ఓ సినిమా కూడా వచ్చింది. విక్కీ డోనర్ పేరుతో వచ్చిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, యామి గౌతమ్ లు నటించారు.
సాధారణంగా ఎవరైనా వెండి బంగారం వజ్రాలతో తయారు చేసిన ఆభరణాలు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే రాగితో తయారు చేసిన వస్తువులను వాడుతుంటారు. రాగి ఉంగరాన్ని ధరించే సాంప్రదాయం పురాతన కాలం నుంచే కొనసాగుతుంది. జ్యోతిష శాస్త్రంలో రాగి ఉంగరాన్ని ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రాగిని సూర్యుడు అంగారకుడి లోహంగా పరిగణిస్తారు. రాగి ఉంగరం ధరించడం వల్ల కరిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాగి ఉంగరాలు, బ్రాస్లైట్ వంటివి ధరించే వాళ్ళలో ముఖ్యంగా సూర్యకిరణాల కారణంగా ఏర్పడే జబ్బులను రాగి అడ్డుకుంటుంది. రాగి కడియాలు లేదా ఉంగరాలు ధరించడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. అంతేకాదు పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. ఆర్థరైటిస్ రోగులు తప్పనిసరిగా రాగి కంకణం ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాగి ఆభరణాలు ధరించడం వలన సూర్య అంగారక దోషాలు తొలగిపోతాయి. ఉంగరపు వేలులో రాగి ఉంగరాన్ని ధరించడం ద్వారా సూర్యదోషం తొలగిపోతుంది. సూర్యునితో పాటు అంగారక గ్రహం దుష్ప్రభావాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. రాగి ఉంగరం లేదా బ్రాస్లెట్ ధరించడం వల్ల రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. దీన్ని ధరించడం వల్ల మానసిక శారీరక ఒత్తిడి కూడా తగ్గుతుంది. రాగి పాత్రలో ఉంచిన నీటిని కూడా తాగవచ్చు. వాస్తు దోషాలు తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన రాగి పాత్రలు ఆనందం, శాంతిని కాపాడుతాయి. దాని స్వచ్ఛత సానుకూల శక్తి ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వ్యతిరేక దిశలో ఉంటే రాగి నాణాన్ని వేలాడదీయడం వల్ల వాస్తు దోషం తొలగిపోతుందని చెబుతున్నారు. ఉద్యోగులు తమ మానసిక పరిస్థితి ఎలా ఉన్నా విధులకు హాజరు కాక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో ఆఫీస్కు వెళ్ళినా అన్యమస్కంగానే పనిచేస్తారు. అయితే మనసు బాలేనప్పుడు ఆఫీస్కు రావద్దంటుంది ఓ కంపెనీ. ఆ రోజు సెలవు తీసుకోమంటుంది. సూపర్, అర్జెంటుగా ఆ కంపెనీ ఏంటో తెలుసుకోవాలనిపిస్తుందిగా. కానీ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఇండియాలో కాదు, చైనాలో. చైనాకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెంట్రల్ చైనాలోని రీటైల్ సంస్థ పాంగ్ డాంగ్ లాయో సూపర్ మార్కెట్ వ్యవస్థాపకుడు చైర్మన్ యు డాంగ్లై తమ కంపెనీ లాభాలు తెస్తున్న ఉద్యోగులకు 10 రోజుల లీవ్ ఆఫర్ ఇచ్చారు. విధులకు హాజరు కావడానికి మానసికంగా సిద్ధంగా లేని రోజున సెలవు తీసుకోమంటుంది. ఈ లీవ్ను మేనేజ్మెంట్ కుదరదని చెప్పడానికి వీలేదట. ఉద్యోగి మనసు బాలేదని ఆఫీస్కు సెలవు పెడితే ఇచ్చి తీరాల్సిందేనట. ప్రతి ఉద్యోగి స్వేచ్ఛగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దానివల్ల ఉద్యోగుల మనసు బాగోలేకపోతే వారు సెలవు తీసుకోవచ్చు. ఈ సెలవుల వల్ల వారు తమ మనసును తేలికగా పరుచుకొని నూతన ఉత్సాహంతో తిరిగి పనుల్లోకి వస్తారు. ఇక నా విధానం ప్రకారం ఉద్యోగులను ఓవర్ టైం పనిచేయమని బలవంతం చేయడం అనైతికం. రోజుకు 7 గంటలు మాత్రమే పనిచేయాలి. వారాంతాల్లో సెలవులు ఉండాలి. 30 నుంచి 40 రోజుల వార్షిక సెలవులు ఇవ్వాలి. మా కంపెనీ అత్యధిక లాభాలు పొందాలని నేను అనుకోను. మా ఉద్యోగులు ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలని మేము కోరుకుంటున్నాం. దానివల్ల కంపెనీ అభివృద్ధి చెందుతుంది అంటూ యు డాంగ్లై తెలిపారు. కాగా పాంగ్ డాంగ్ లై సూపర్ మార్కెట్లోని పనిచేసే ఉద్యోగుల సగటు నెలవారీ జీతం 7,000 యువన్లు అంటే 80,878 రూపాయలు. అన్ హ్యాప్ లీవ్ కింద 7 రోజుల లీవ్ను సంస్థ ఇస్తుంది. వార్షిక సెలవులకు ఇది అదనం. ఈ ప్రకటనకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో యు డాంగ్లై ఆలోచనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ, ఇంత మంచి బాస్ ఉంటారా? ఈ కార్పొరేటర్ సంస్కృతికి దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల్లో ప్రచారం చేయాలని రాసుకొచ్చారు. నేను నా ఉద్యోగం మానేసి పాంగ్ డాంగ్ లై మార్కెట్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అక్కడ ఆనందాన్ని, గౌరవాన్ని పొందుతానని అనుకుంటున్నాను అంటూ మరొకరు స్పందించారు. పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక గొప్ప రోజు. అందుకే బర్త్డే రోజు కొందరు సెలబ్రేట్ చేసుకుంటారు, బంధువులు ఫ్రెండ్స్కి పార్టీలు ఇస్తుంటారు. మరికొందరు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేస్తుంటారు. మరికొందరేమో తమ బర్త్డే వినూత్నంగా జరుపుకుంటారు. ఇక ఫ్రెండ్స్ సర్కిల్లో ఒకరు బర్త్డే అంటూ ఆ గ్యాంగ్ అంతా సందడి చేస్తారు. బర్త్డే ఉన్నవారికి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటారు. కేక్ కటింగ్, మందు విందు వంటివి ఏర్పాటు చేసుకుంటారు. రాత్రి 12 గంటలు దాటగానే బర్త్డే సెలబ్రేషన్ మొదలుపెట్టేస్తుంటారు. ఇక్కడ కూడా ఒక యువకుడి బర్త్డేకి సందర్భం అలాంటి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు కొందరు స్నేహితులు. ఆ గిఫ్ట్ అందుకున్న వ్యక్తికి మాత్రం పుట్టినరోజు నాడే చావు తప్పినట్లయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో గర్కే కాలేజ్ అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వీడియోలో ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు. అయితే అప్పుడే వచ్చిన అతని ఫ్రెండ్స్ వెరైటీగా సర్ప్రైజ్ చేద్దామనుకున్నారో ఏమో కానీ స్ప్రే బాటిల్తో అతని రూమ్కు వచ్చి అతని అండర్ ప్యాంట్కు నిప్పండించి హ్యాపీ బర్త్డే అంటూ
గట్టిగా పాడసాగారు. దీంతో సడన్ గా లేచిన ఆ యువకుడు నిప్పును చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు. వెంటనే ఆ మంటను చల్లార్చే ప్రయత్నం చేశాడు. అనంతరం వాళ్ళని కొట్టడానికి వెళ్ళాడు. కానీ కాసేపు ఆగిన తర్వాత అతని కోపం చల్లారి వాళ్లతో కలిసిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా ఉందని కొందరు, ఇది చాలా డేంజర్ సర్ప్రైజ్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొందరు యువతి యువకులు చేసే విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటాయి. బస్సులు, రైళ్లలో డ్యాన్సులు వేసే మహిళలతో పాటు ఇళ్లలో చిత్రచిత్రమైన పనులు చేసే వ్యక్తులను నిత్యం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో ఓ యువకుడు జిమ్కు వెళ్లే అవకాశం లేక ఎలాగైనా వ్యాయామం చేయాలని అనుకున్నాడో ఏమో, కానీ చివరకు లారీనే జిమ్ సెంటర్గా మార్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతుంది. పూర్తి వివరంలోకి వెళ్తే ఇక్కడ వైరల్గా మారిన వీడియోలో రోడ్డుపై ఒక ట్రక్ వెళ్తుంది. ఈ ట్రక్ వెనకాల ఒక యువకుడు విచిత్రంగా జిమ్ చేయడం కనిపించింది. ఆ ట్రక్ వెనకాల వెనుక వైపు కింద బంపర్ మధ్యలో కాలు పెట్టి మెడ కింద పెట్టి పైకి కిందికి శరీరాన్ని కదిలిస్తూ వ్యాయామం చేస్తున్నాడు. కాళ్ళ సహాయంతో కింద పడకుండా గట్టిగా పట్టుకొని ఈ ఫీట్ చేశాడు. ట్రక్ వెనకాలే వస్తున్న కారులో ఉన్న వ్యక్తులు ఇదంతా వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇదేం పిచ్చి పని అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు ఇది ప్రాణాలతో చిలగటమంటూ అంటున్నారు. ప్రేమ గుడ్డిది అంటారు. అప్పుడు కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ముఖ్యంగా యువతలో ఇది ఎక్కువగా అనిపిస్తుంది. చాలామంది యువతి యువకులు ప్రేమ పేరుతో తారతమ్యాలు మర్చిపోతుంటారు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల నుంచి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు అనేకం మన వార్తల్లో చూస్తూనే ఉంటాం. కానీ యువత పట్ల ఆకర్షితులు కావడం చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా 70 నుంచి 75 ఏళ్ళ వృద్ధుడు 20 నుంచి 25 ఏళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుంటున్న వీడియో వైరల్ అవుతుంది. గుల్జార్ సహాబాగ్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఒక వృద్ధుడు 20 ఏళ్ల అమ్మాయి వివాహం చేసుకోవడం కనిపిస్తుంది. అది వివాహ వేడుక జరుగుతున్న ప్రదేశం. అక్కడ కొంతమంది పిల్లలు, కుటుంబ సభ్యులు ఉన్నారు. అమ్మాయి పెళ్లి దుస్తుల్లో ఉండగా వరుడు వేషంలో వృద్ధుడు తెల్లటి కుర్తా పైజామా ధరించి ఉన్నాడు. ఇక ఆ వృద్ధవరుడు మొదట అమ్మాయి మెడలో పూలమాల వేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా సంతోషంగా వృద్ధుడికి పూలమాల వేసింది. ఇద్దరు ఒకరికొకరు పూలదండలు మార్చుకున్నారు. కుటుంబ సభ్యులు, పెద్దలు, పిల్లలు వారిపై పూల వర్షం కురిపిస్తున్నారు. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు సంతోషంగా చూసుకుంటున్నారు. వారి మధ్య విచిత్రమైన ఆకర్షణ ఉంది. ఇదే కలియుగం అంటే అంటున్నారు చాలా మంది నెటిజన్లు. వీడియోలో చూసిన పిల్లలు శ్రీని బట్టి చూస్తే ఇదేదో రీల్ చేసినట్టుగా ఉందని మరికొందరు అంటున్నారు. ఇదేదో ఈశాన్య రాష్ట్రానికి చెందినదిగా కనిపిస్తుందని మరొకరు రాశారు. ఎక్స్లో ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 1000ల సంఖ్యలో వీక్షణాలు వచ్చాయి. వీడియో చేసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.